షాద్నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఫరూఖ్నగర్ మండలంలో విస్తృత పర్యటన చేశారు. గ్రామాల సర్వేతో ముఖాభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్నగర్ మండలంలోని 13 గ్రామాల్లో శుక్రవారం 1,84,00,000 రూపాయలతో 13 గ్రామాల్లో సీసీ రోడ్ల శంకుస్థాపన, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మేళ్లగూడ, వెంకనగూడ తాండా, కొండనగూడ, నాగులపల్లి, చిన్న చిలకమర్రి, చిలకమర్రి, కాశీరెడ్డిగూడ, కుందేలుకుంట, నేరెళ్ల చెరువు, మధురాపూర్, గంట్లవెల్లి, దేవుని బండ తండా, కమదనం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి 1,84,00,000 రూపాయల నిధులతో సీసీ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధురాపురం గ్రామంలో 25,00,000 రూపాయలతో 3 సీసీ రోడ్లు, 3 కమ్యూనిటీ హాళ్లకు ఎంపీటీసీ బార్గ్ కుమార్ రెడ్డి, సర్పంచ్ శివారెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, ఎంపీపీ ఇంద్రీస్, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవితా నారాయణ, వైస్ ఎంపీపీ మౌనిక, మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు మాకు 5,00,000 ఎన్ఆర్జీఎస్ కింద నిధుల కింద సిసి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో సారు ఈరోజు మాకు శంకుస్థాపన చేయడానికి మా గ్రామానికి వచ్చారు. అంతర్గత సిసి రోడ్లు మా గ్రామంలో మిగతాయి కూడా పూర్తి చేయడానికే ఎమ్మెల్యే సార్ సహకారంతో ఇంకా మిగతాయి కూడా ఏర్పాటు చేస్తామని గ్రామ పంచాయతీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాకు అంతర్గత నిధులకు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద 5,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మేము చేస్తున్నాం. ఎన్ని మీటర్లు ఉంది రోడ్డు? ఇప్పుడు 120 మీటర్లు. 120 మీటర్లు చాలా మిషన్ భగీరథ వేసిన తర్వాత ఇంటింటికి నీళ్ళు వచ్చి సంతోషంగా ఉన్నారు జనము. దాంతోపాటు ఎక్కడైతే సీసీ రోడ్లు వీధులల్లో లేవో, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లు వేస్తున్నాం. దాంతోపాటు సిడిపి నుంచి కూడా కమిటీ హాల్స్గా పెట్టినాం, బయట కూడా శంకుస్థాపన చేసినాం. ఇంకా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతాయి. ఈ మధ్యన ఇంకా బీటీ రీనివర్స్ కూడా వచ్చాయి. ఆ పనులు అయిపోయిన తర్వాత, బీటీ రీనివర్స్ అయిన తర్వాత కూడా ప్రజల రాకపోకలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి. కాబట్టి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణంలోనే కానీ, గ్రామాలకు పోవడానికి రహదారుల మరమ్మతులు కానీ అన్ని విధాల మేము చేసే ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నాం. జరిగే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పరగ్నగర్ మండలం ఇంకన్నా కూడా తండా, మేళ్ళగూడ తండా, కొండనగూడ, అదే వెంకట నాగులపల్లి, చిన్న చిలకమరి, చిలకమరి, అదేవిధంగా కాసిరెడ్డిగూడ, కుందేలుకుంట తండా, మధురాపురము, గంట్లవెల్లి, దేవుని బండ తండా, నేరల చెరువు, కమ్మదనంలో సీసీ రోడ్లకు మరియు కమిటీ హాల్స్కు శంకుస్థాపన చేయడం జరిగింది. నేను గంట్లవెల్లి సర్పంచ్ను, కర్రెల్ల యాదయ్య. అయితే ఈరోజు మా గ్రామంలో, గంట్లవెల్లి గ్రామంలో సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడానికి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈరోజు మా విలేజ్కి విచ్చేయడం జరిగింది. మాకు గంట్లవెల్లి గ్రామానికి హనుమాన్ టెంపుల్కు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. జెడ్పీటీసీ ఫండ్ నుంచి 3,00,000 ఇవ్వడం జరిగింది. మిగతా 5,00,000 ఎమ్మెల్యే గారు ఎన్ఆర్జీఎస్ నుంచి ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా 8,00,000 మాకు టెంపుల్కు రోడ్డు వెళ్ళడానికి మంచిగా ఉండాలని, టెంపుల్ బాగుందని, రోడ్డు కూడా బాగుండాలని మేము ఎమ్మెల్యేను కలవడం జరిగింది. మా ఆలోచన మేరకే తను మాకు సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకు, వీళ్ళ అందరికీ, మా విలేజ్కి విచ్చేసిన అందరికీ, మా గ్రామ పెద్దలకు, యువజన సంఘాల వాళ్లకు, యూత్కు, గ్రామ చిన్న పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన విలేజ్కి ఎమ్మెల్యే వచ్చి ఇంత ఫండ్ ఇవ్వడము, ఇంకా ముందు కూడా ఇంకెన్నో మంచి మంచి కార్యక్రమాలు జరిపించి మా విలేజ్కి ఇంకా ఫండ్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.